తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మార్చి నెల 7వ తారీఖు గురువారం 2024వ సంవత్సరం యోహాను సువార్త 14:14 ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు చెప్పినటువంటి అద్భుతమైన మాట, మీరు నా నామాన్ని ఏదన్నా అడిగితే అది నేను చేస్తాను, తండ్రి కుమారుని మహిమపరుస్తున్నాడు అని చెప్పబడడానికి ఇవి సూచనగా ఉంటుంది అనే సంగతిని జ్ఞాపకం చేశారు. అందుకే ఆనాడు శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున లేచి నడవమని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని బట్టే వారు అనేక ప్రాంతాలలో స్వస్థపరచబడడానికి వారు తమ స్వరమెత్తి అనేక మందిని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం ద్వారా స్వస్థపరిచారు. దాని యొక్క అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము ద్వారానే అనేక మందికి స్వస్థత తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రికి ప్రార్థన చేస్తున్నా ఎవరి నామాన్ని మనం అడుగుతున్నామంటే యేసు ప్రభు వారి నామాన్ని అడుగుతున్నాం. ఆ యేసు ప్రభు వారి నామాన్ని అడగబట్టి ఆయన ప్రతి విధమైన సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు తన శిష్యులకి నా నామమున మీరు నన్ను ఏం అడిగినను నేను చేస్తాను అని వారికి చక్కని ధైర్యాన్ని ఆయన ఇచ్చారు. ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందామని. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరిచ్చిన మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీలను స్వదేశీయులను దీవించి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.